అధిష్టానం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ రాథోడ్ పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా భాయంసాలోని పార్టీ ఆఫీసులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జూట హామీలు ఇచ్చి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ముథోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. బూత్ స్థాయి నుండి పార్టీ మరింత పటిష్టం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని, గ్రామాల్లో విశేష ఆదరణ లభిస్తుందన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఎన్నికల్లో తీసుకోవాల్సిన పలు విషయాలపై ఆయన సలహాలు సూచనలు చేస్తారు. ఇందులో నేతలు డాక్టర్ కిరణ్ కుమార్, ఆనందరావు పటేల్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బెంగళూరు